ఎస్ పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలంలో పోలీసుల నిర్బంధ కాండ కొనసాగుతోంది. జిన్నారం గ్రామంలోని సర్వే నెంబర్ 1లో అసైన్డ్ భూములు గుంజుకుంటున్నారంటూ రైతులు పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తా రోకోలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే రైతులకు అండగా నిలిచిన స్థానిక నాయకులందరినీ పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు పోలీసులు. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ అందుబాటులో ఉన్నారు. ఆయన కూడా ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత దూరంగా ఉన్న బానూర్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి నిర్బంధించారు. ఇదే పోలీస్ స్టేషన్ ఆవరణలో మనతో పాటు అందుబాటులో నందీశ్వర్ గౌడ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు, ఇంత నిర్బంధకాండ బహుశా మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఇందాక మేము జిన్నార వెళ్ళినప్పుడు కూడా రైతుల్ని ముసలి ముత్తగా అన్న తేడా లేకుండా ఈడ్సీ డీసీ ఎమ్మెల్యే చేస్తున్న పరిస్థితి పోలీసులు కొనసాగిస్తున్నారు. ఎట్లా ఉంది, మిమ్మల్ని కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి తరలించారు? నేను కూడా అసలు నేను లేకుండా ఊర్లో నిన్న రాత్రి వచ్చిన నేను బయట పోయినుండి నాకు అసలు ఆశ్చర్యం వేసింది. ప్రొద్దున 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో 2 జీపులలో మరి మాదాపూర్ స్టేషన్లో స్టేషన్ దగ్గర మరి నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారంట. నేను ఎందుకు అరెస్ట్ చేయడానికి వచ్చారని పోలీసు వాళ్ళని అడిగాను. నేను ఇట్లా జిన్నారంలో మీరు వస్తున్నారంట, అక్కడ ఈ రైతుల ఉద్యమం నడుస్తుంది, దానికి మీరు మద్దతుగా వస్తున్నారంటే అవును వస్తాం, ఎందుకు రాము. మేము ఎంత అన్యాయం అండి, ఎంత అక్రమం ఇది. నేనేమి అక్కడ వెళ్ళి ఏమి రైతులకు మద్దతుగా ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కుంది. అది రైతులను ఇబ్బంది పెడుతున్నారు, మీరు రైతుల భూములు లాక్కుంటున్నారు. ఇవాళ 30 సంవత్సరాల క్రింద ఇచ్చినటువంటి భూములు అవి. మరి వాళ్ళు రైతులంతా కూడా చిన్నకారు రైతులు, వాళ్ళు 1 ఎకరా 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు. అది 125-130 ఎకరాలకు రైతులకు ఇచ్చారు, తక్కింది ఇంకా టోటల్గా 380 ఎకరాల పొలం అది భూమి. అక్కడ రైతులు ఏమంటున్నారు, వాళ్ళు మా పొలం మాకు ఇచ్చేయండి, తక్కిన పొలం మీరు అమ్ముకోవాలనుకుంటే కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోండి, కానీ మాకు ఇచ్చినటువంటి రైతుల భూమి మీరు ఎందుకు తీసుకుంటారని చెప్పి రైతులు ఉద్యమం చేస్తూ ఉంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు భయపెట్టియడము, వాళ్ళను కొట్టడము, వాళ్ళను అక్రమంగా అరెస్ట్ చేయడము, ఈ విధంగా పోలీస్ వ్యవస్థ పూర్తిగా అతి ఉత్సాహం చూపిస్తున్నారండి. ఈ పటాన్చెరు ప్రాంతంలో ముఖ్యంగా పటాన్చెరు పిఎస్లో మాత్రము ఈ డిఎస్పి రేంజ్లో పూర్తిగా అన్యాయం అయిపోయింది. అరే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ బీడిఎల్ బానూరు పిఎస్లో పెట్టారు పొద్దున్న తీసుకొచ్చి. ఏమో ఎందుకు తీసుకొచ్చారో కూడా మాకు అక్కడ చెప్పకుండా తీసుకొచ్చారు. ఈ విధంగా పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎమ్మెల్యేలేమో మరి పూర్తిగా భూములు ప్రైవేటు ఆస్తులను ప్లాట్లను ప్రభుత్వ భూములను కబ్జా చేసుకుంటా ఉన్నారు. మరి ఎప్పుడో ఇచ్చినటువంటి అసైన్మెంట్లను లాక్కొని అది రియల్ ఎస్టేట్ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్తా ఉన్నారు. ఇవాళ ఇన్ని 100,000 కోట్ల రూపాయల ఆస్తులను మరి ఇలా దోచుకుంటా ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ రోజులు వచ్చినాయండి. వినాశకాలే విపరీత బుద్ధి. వాళ్ళు పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకంటే టోటల్గా మళ్ళా మేము గెలవము అనే ఒక నిర్ణయానికి వచ్చేసారు వాళ్ళు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము. అందుకే ఇలాంటి దౌర్జన్యాలు చేసి ఇలాంటి భూములనన్నీ లాక్కొని ఈ భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని వాళ్ళు జోబులు నింపుకొని వాళ్ళు సుఖపడాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నారండి. సార్ నందీశ్వర్ గారు, మీ వర్షన్ ఇట్లా ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వ వర్షన్ వేరేలా ఉంది. పెద్ద ఎత్తున జిన్నారం చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. పరిశ్రమల వాళ్ళకే కదా మేము భూములు ఇచ్చేది, మన స్థానిక యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చేస్తున్న వాదనగా తెలుస్తుంది. ఎందుకు అడ్డుకుంటూ ఉన్నారు, స్థానికులకి స్థానిక యువకులకి ఉద్యోగాలు రావటం మీకు ఇష్టం లేదా? ఈ పరిధి అంతా ఏమైనా అసలు తెలియనాదండి టీఆర్ఎస్ నాయకులకి ఏమైనా ఆల్మోస్ట్ ఆల్ హెచ్ఎండిఏ పరిధిలోకి ఉన్నాయి గ్రామాలు. ఇవన్నీ హైదరాబాద్కు దగ్గరగా ఉన్నటువంటి గ్రామాలు. ఇవన్నీ కూడా గ్రామాలు అంటే పట్టణమే, పటాన్చెరు నియోజకవర్గం ఇది పట్టణము, గ్రామం కాదు. అరే ఇవాళ నువ్వు ఉన్న ఇండస్ట్రీలనేమో తీసేయమని చెప్తా ఉన్నారు. హైదరాబాద్ చుట్టూన్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నాయని కూడా. మళ్ళీ ఇండస్ట్రీస్ కూడా ఏ విధంగా తీసుకుంటారండి ఈ ల్యాండ్స్? ఇవాళ హైదరాబాద్ అవతల ఈ ఔటర్ రింగ్ రోడ్ అవతల పెట్టాలా మీరు ఇండస్ట్రీస్? కానీ ఇవాళ మీరు అన్నీ కూడా హైదరాబాద్ దగ్గర పెట్టి ఇవన్నీ కూడా ఉట్టి అబద్ధాలండి. ఇండస్ట్రీస్ రావు, ఏమి రావు ఇక్కడ. ఈ భూములన్నీ లాక్కొని
ఇవన్నీ కూడా యాక్షన్ పెట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళకు అప్పజెప్పాలనే ప్రయత్నము వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకు దగ్గర ఉన్నటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలకు దీంట్లో పూర్తిగా వాట ఉందండి పటంచెరు నియోజకవర్గంలో ఇయల ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది ఇయల ఇయల జిన్నారంలో 3 కోట్లు 4 కోట్లు నడుస్తుంది అక్కడ ల్యాండ్ వాళ్ళ కన్ను మరి ఆ భూముల మీద పడ్డ ఇక్కడ రా ఇక్కడ ఉన్నటువంటి నాయకులది ముఖ్యంగా ఒక అవినీ పెద్ద పాపాల రెడ్డి అవినీతి పరుడవరంటే మా స్థానిక ఎమ్మెల్యే అరే నిన్ను గెలిపించింది ఎమ్మెల్యేగా ఈ బీదవాల ఎంబడి వాళ్ళ భూములు గుంజుకోవడానికి అయితే నిన్ను గెలిపేలేరు కదా నువ్వు వాళ్ళకి సహాయం చేయాలి పోవాలి ముఖ్యమంత్రి తోటి మాట్లాడాలి ఈసారి మా కాన్స్టిట్యూన్సీలో ఈ విధంగా జరుగుతుందని చెప్పాలి గాని నువ్వే దొంగలకు సద్ది గట్టిస్తుండేనా దొంగతనం చేసే వాళ్ళకు ఈయంత ఇంట్ల మూట కట్టి అన్నం తిని మంచిగా ఉండని చెప్పి దొంగలకు సద్ది గట్టిస్తున్నాడేనా ఇలాంటి ఎమ్మెల్యే దొంగలతో చేతులు కలిపి దొంగలంటే భూ బకాసులతోటి చేతులు కలిపి ఇయల పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయన మొత్తము ఆయన పీరియడ్ అంతా కూడా ఏ విధంగా డబ్బు సంపాదించాలి వేల కోట్లు ఎట్లా అక్రమంగా సంపాదించాలని ఆలోచన తప్ప ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకు లేదు ఆయన చేస్తున్నది తప్పు ప్రజలు తప్పకుండా కర్ర గాల్సి వాత పెట్టే సమయము వస్తుంది ఇంకెన్ని రోజులండి ఇంకా 10 నెలలు చూస్తూ చూస్తే వాళ్ళ ముఖ్యమంత్రి చెప్తానాడు 10 నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయని చూస్తూ చూస్తే ఎలక్షన్లు వచ్చేస్తాయి నీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేయి ఎందుకంటే నువ్వు చేసే పనులన్నీ కూడా నువ్వు చేసే పాపాలు తక్కువ చేసే పాపాలు కావవి నీకు ఏ శిక్ష విధించినా తక్కువ లేదు నీకు తప్పకుండా భగవంతుని కోర్టులో నీకు శిక్ష పడుతుంది ప్రజల కోర్టులో నీకు శిక్ష పడుతుంది తప్పకుండా ఈ వచ్చే ఎలక్షన్లో నీకు బుద్ధి చెప్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అంటే స్థానిక టిఆర్ఎస్ నాయకులతో పాటు రెవెన్యూ అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఒకవేళ ఈ రైతుల నుంచి ఏదైతే భూమి తీసుకుంటున్నామో వాళ్ళకి బదులుగా ఎక్కడైనా చూపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి అక్కడ టిఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు అనవసరంగా కాంగ్రెస్తో పాటు బీజేపీ నాయకులు ఇతర పార్టీ నాయకులు అక్కడికి వచ్చి రాద్ధాంతం చేసి రైతుల్ని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి జిన్నారంలో ఉంది అని చెప్పి వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఎందుకు రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఎక్స్ఎమ్మెల్యేగా నీ ఇక్కడ ఎక్కడ కన్ఫ్యూజ్ చేస్తలేరండి రైతుల్ని ఇక్కడ ఒకటే చెప్తా ఉన్నాను కదా నేను మళ్ళా ఇక్కడ భూములన్నీ కూడా వాల్యూ పెరిగిపోయింది ఈ భూములన్నీ కూడా అమ్మితే ప్రభుత్వంలో ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చేసిన అనాలోచన నిర్ణయాల వలన ఈ రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది జీతాలు ఇస్తందుకు కూడా ఇవాళ డబ్బులు లేవు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇక్కడ ఎన్నో ప్రాజెక్టుల పైన వృధాగా డబ్బులన్నీ ఖర్చు పెట్టి మరి అవినీతిమయమైనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ప్రాజెక్టులలో కమిషన్లు వస్తాయి ఆ కమిషన్లతో జోబులు నింపుకోవచ్చు కొన్ని వేల కోట్లు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఖజానాలో డబ్బులు లేవు ఇలాంటి భూములన్నీ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ లాక్కొని ఎక్కడైతే అసైన్మెంట్ ల్యాండ్ చేశారో 100 ఎకరాలు చేశారండి ఒకప్పుడు బీదవాళ్ళ కొరకు ఈ ప్రభుత్వం ఇస్తున్న 3 ఎకరాలు ఇస్తున్నాడు ఇప్పటివరకు ఇయ్యలేడు సరే ఇయ్యకున్నా సరే అని మన రైతులు ఉన్న భూములైనా మేము కాపాడుకుంటామంటే ఆ భూములు కూడా ఇవాళ లాక్కుంటా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి ఇయ్యాల అసలు ఈ ముఖ్యమంత్రికి నిజంగా కూడా బీదవాళ్ళకి నువ్వు ఏమని చెప్పినావు ఈ రాష్ట్ర ప్రభుత్వం వస్తావు రాకముందు టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు నువ్వు ఎన్ని వాగ్దానాలు చేసినావు ఈరోజు నువ్వు చేస్తున్నది ఏంది నువ్వు చెప్పిన మాటలకు ఏమైనా పొంతన ఉందా ఇవాళ నువ్వు చేసే పనులన్నీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలు విసిగెత్తుకుంటున్నారండి ఎప్పుడు దిగిపోతాడు ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందని 100 దేవుళ్ళకు మొక్కుతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రశ్న అడగక తప్పట్లేదు నాకు మాదారంలో కంకర్ క్రషర్ పెడుతున్నప్పుడు అఖిలపక్ష నాయకులందరూ ఒక పెద్ద స్టేజ్ వేసుకొని ఆ స్టేజ్ మీద కూర్చొని చాలా ప్రసంగాలు చేశారు గతంలో మేము కూడా అప్పుడు కవర్ వేసుకొచ్చాము మేమే సాక్షులం అనుకోవచ్చు ఇప్పుడు ఆ కంకర్ క్రషర్కి సంబంధించి పర్మిషన్ వచ్చింది రేపో మాపో కంకర్ క్రషర్ కూడా పెట్టబోతున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి గతంలో ఎన్నో పోరాటాలు చేశారు ఆ 4 రోజులు అక్కడ కూర్చొని హడావిడి చేస్తున్నారు తప్ప నిజంగా జనాల పక్షాన రైతుల పక్షాన నిలిచే పరిస్థితిలో ప్రతిపక్ష నాయకులు లేరు అనేది ఒక మాట టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు మరేంటి ఈసారైనా ఈ రైతుల విషయంలో గట్టిగా అండగా నిలబడబోతున్నారా వాళ్ళకి 100% నిలబడతామండి ఇక్కడ ఆధారంలో వచ్చే క్రషర్ కూడా మేము పెట్టనీయము కొత్త క్రషర్లు ఏవి కూడా మా నియోజకవర్గంలో మేము పెట్టనీయమండి ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది ఉన్నది ఎవరైనా అపోజ్ చేస్తే ఇవాళ కొన్ని గ్రామాలలో వద్దు అని చెప్పేసి అక్కడ ఏది మన ఊట్ల దగ్గర అక్కడ పెద్ద 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 నాయకులు టీఆర్ఎస్ నాయకులే వాళ్ళ అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి పోలీస్ వాళ్ళ సహాయ సహకారాలతోటి
అక్కడ ఉన్నటువంటి గ్రామాలను బయబ్రాంతులు చేసి మరి అక్కడ పర్మిషన్ తీసుకొని పెట్టడం జరుగుతా ఉన్నది ఈ మాదారంలో కూడా పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు మే ఎందుకంటే అది గ్రామానికి చాలా దగ్గర ఉన్నది ఇది ఆ క్రషర్ క్వారీ కూడా దాని ఎట్టి పరిస్థితుల్లో మేము పెట్టనీయం అక్కడ దాని కొరకు ఎంత పెద్ద ఉద్యమైనా చేస్తాము అదే విధంగా ఈ రోజు జిన్నారంలో రైతుల పక్షాన ముఖ్యంగా వాళ్ళంతా చిన్నకారు రైతులు బీద వాళ్ళందరూ కూడా వాళ్ళ కొరకు ఎంతవరకైనా మా రాష్ట్ర నాయకత్వం నుంచి మేము మాట్లాడి తక్షణమే మా బండి సంజయ్ గారి తోటి మా రాష్ట్ర అధ్యక్షుని తోటి మాట్లాడి తప్పకుండా ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు ఇవాల మేము ఈ ఉద్యమము ప్రజల పక్షాన రైతుల పక్షాన ఈ పటంచెరు నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క ఉద్యమాన్ని మేము తప్పకుండా చేస్తాము మేము అవసరమైతే బండి సంజయ్ గారిని కూడా ఒప్పించి ఆ ప్రాంతానికి తీసుకొచ్చి జిన్నారం ప్రాంతానికి తీసుకొచ్చి రైతుల పక్షాన ఉద్యమం చేస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నానండి చివరగా జిన్నారంకి సంబంధించి స్థానిక ఎంపీపీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆయన ఇప్పటికే ఒక 30-40 మంది రైతుల్ని తీసుకొని అడ్వకేట్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు హైకోర్టులో పిల్ వేయబోతున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అంటే మీ పార్టీకి సంబంధించి మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి లీగల్గా వెళ్లేందుకు మీరు కూడా రైతుల్ని సంప్రదింపలేమన్నా చేస్తూ ఉన్నారు తప్పకుండా అండి నేను ఆల్రెడీ ప్రొద్దున మాట్లాడినా లీగల్గా అక్కడ స్థానిక నాయకులతో కూడా ఫోన్లో మాట్లాడి నేను నాకు ఎందుకంటే టైం లేక నన్ను అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది నేను కూడా హైకోర్టులో పిల్లేసి ఆ రైతులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది మేము లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటా ఒకవేళ కావాల్సిస్తే పెద్ద అడ్వకేట్ను పెట్టి తక్షణమే స్టే తీసుకొని ఆపేసే ప్రయత్నం మేము తప్పకుండా చేస్తామండి చివరిగా మీరు ఇందాక ఒక ఆరోపణ చేశారు ఇప్పుడే కాదు గత కొద్ది సంవత్సరాలుగా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి మీద మీరు చాలా ఆరోపణలు చేస్తున్నారు నియోజకవర్గంలో ఏం జరిగినా ఎక్కడ కబ్జా జరిగినా అది ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మనుషులే చేస్తున్నారని చెప్పి మీరు ఆరోపణలు చేస్తున్నారు రీసెంట్గా మునుగోడు ఉప ఎన్నికలకి సంబంధించి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఎమ్మెల్యే గారు ఆ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు నేను ఎక్కడైనా ఇంచు భూమి కబ్జా చేసినట్టు ఎవరైనా చూపిస్తే గుండు కొట్టించుకొని బట్టలిప్పుకొని పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తానని చెప్పి ఏంటి ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఊరికి ఆరోపణలేనా ఆయనకు అసలు మనిషిగా ఎట్లా పుట్టిండో మాకైతే అర్థం కాలేదు ఎందుకంటే ఎవరి అయితే భూములు కబ్జా చేసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారో ఇవాళ అలా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళే వచ్చి పెసుకు చెప్పారు మా భూమి లాక్కుండు మా భూమి లాక్కుండు మా ప్లాట్లు లాక్కుండు ఇవన్నీ చెప్పేసి వాళ్ళే వచ్చి నిరూపించగలరు ఆ రోజు నిరూపించిన తర్వాత నేను పోలీస్ స్టేషన్ దగ్గర విషం తాగుతా అని చెప్పిండు ఇప్పటివరకు తాగలే అది అయిపోయింది ఆ ఎపిసోడ్ అయిపోయింది మళ్ళా మొన్న మునుగోడు ఎలక్షన్స్లో అక్కడ ఎవరో ఇంటర్వ్యూ తీసుకుంటుంటే నేను ఆయన ఫ్రస్ట్రేషన్లో నాకు అర్థం ఆయన మాట్లాడుతుంటే నాకే అర్థం కాలే నేను గుండు కొట్టించుకుంటా నా బట్టలు నేనే చెప్పుకుంటా అమ్మ అసలు ఈ ఎమ్మెల్యే ఏ విధంగా ఎమ్మెల్యే అయిందో మాకు అర్థమవుతలేదండి ఎందుకంటే ప్రజల సొమ్ము దోచుకొని అలా చిన్న పిల్లవాడిని 12-13 ఏళ్ళ పిల్లవాడిని అడిగినా కూడా ఈ ఎమ్మెల్యే సంగతి చెప్తారు ఇవాళ పటంచెరువులో ఎన్ని భూములు కబ్జా చేసిండు ఇవాళ 8,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి నువ్వు 2014 ముంగట నువ్వు ఎలక్షన్లో నిలబడి ఉండి అఫిడవిట్లో నువ్వే చెప్పినావు నాకు 2 కోట్ల ఆస్తు ఉందని చెప్పి నీయాల నీకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి సుమారు 2,000 కోట్ల ఆస్తులు ఈ ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నాయి కాదని చెప్పమనండి ఏడికెళ్ళి వచ్చినాయి 2 కోట్లు ఉన్న ఆస్తులోడు ఖాళీ 8 ఏళ్లలో 2,000 కోట్లు ఏడికెళ్ళి వస్తాయండి పూర్తిగా లూటీ చేసిండు నేను ఒకవేళ నిరూపించకపోతే ఆయనకి ఆయన సవాల్ నేనే చెప్తున్నా నేను 100%గా పూర్తిగా అక్రమాలు చేసినటువంటి అవినీతి పరుడు ఈ నియోజకవర్గమే కాదు తెలంగాణలో 1 అవినీతి పరుడు అని అంటే మైపాల్ రెడ్డి గారండి ఖచ్చితంగా జిన్నారం గ్రామానికి సంబంధించి సర్వే నెంబర్ 1లో ఉన్న రైతులకు ఖచ్చితంగా మేము అండగా నిలబడతామని చెప్పి పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ స్పష్టం చేస్తున్నారు దీనికి సంబంధించి అవసరమైతే బండి సంజయ్ని తీసుకురావడంతో పాటు ఏదైతే లీగల్గా వెళ్లాల్సిన ప్రొసీడింగ్స్ ఏమైనా ఉన్నా రైతులతో మాట్లాడి హైకోర్టులో పిల్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి నందీశ్వర్ గౌడ్ స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి